విశ్వాసులైన వారందరికీ క్రీస్తునామ శుభాభివందనములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి దేవా, గతించిన రాత్రి మీ ఉన్నతమైన సంగతులు తండ్రి మాకు అందించారు. నిజమే తండ్రి, సేవలో నాణ్యమైన విత్తనాలు తండ్రి ఈ తరంలో చూడకపోవడానికి గల కారణం ఆత్మల భారం లేకపోవడం, వ్యక్తిగతమైన భద్రత లేకపోవడం తండ్రి. ఎలాంటి పంటను ఎత్తుతామో దాని నష్టాన్ని ఎలా చూస్తామో గతించిన రాత్రి మాతో మాట్లాడారు తండ్రి. ఈ దినాన్న కూడా ఈ రెండవ రోజు సభలో మా జీవితాల్లో దేనికి ప్రాముఖ్యతనివ్వాలో, మీ పేరిట జరుగుతున్న కార్యక్రమాల కన్నా మా మనసును దేని మీద కేంద్రీకరించాలో ఈరోజు మాతో మాట్లాడండి. ఎవరైతే తండ్రి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మాటలు వింటున్నారో వారందరిలో తండ్రి ఈ గద్దెంపును దయచేయండి. వారి కాలయాపన పక్కన పెట్టి తండ్రి మీ జీవితంలో మీ కొరకు ఆలోచించడం ఎంత ప్రాముఖ్యమైనదో ఒక్కసారి మా అందరితో మాట్లాడతారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. అమ్మే. జాగ్రత్తగా వినండి, కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని నేర్చుకుందాం. గతించిన రాత్రి సేవ చేయడానికి ఎనకొండవలసిన ధైర్యం ఏంటో, దేవుని మీద ఆనుకొని పరిచర్య చేస్తే అది ఎంత గొప్ప సేవ జరుగుద్దో, కొలబద్దగా అపోస్తలుడైన పౌలు గారిని మనం తీసుకున్నాం. ఆ రోజున్న ఒకరి ఒకరు అక్కర్లు తీర్చుకునే విధానం, ఈరోజు దోసుకుంటున్న విధానం రాత్రి మనం చూసాం. ఇక ఈరోజు ప్రతి విశ్వాస జీవితంలో ఎలాంటి ప్రాముఖ్యత ఉండాలో ఒకసారి మనం ధ్యానిద్దాం. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద నివసించిన కాలంలో ఆయనకి సన్నిహితమైన అత్యధిక ప్రియమైన ఒక చిన్న కుటుంబం ఉండేది. ఆ చిన్న కుటుంబం యేసుక్రీస్తు వారికి ఎక్కువగా బస స్థలంగా ఉండేది. గమనించండి, యేసుక్రీస్తు వారే ఆ కుటుంబంలోనికి బస చేయడానికి వెళుతున్నాడంటే ఆ కుటుంబం ఎంత ఉత్తమమైనదో మీరు గమనించండి. ఆయన రావడానికి అనేక మార్లు ఆ కుటుంబం వైపు చూస్తూ ఆయన వచ్చి అక్కడ నివసిస్తున్నాడంటే ఆ కుటుంబంలో దైవికమైన వాతావరణం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అలాంటి కుటుంబంలోనికి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఒక వింతైన సంఘటన చోటు చేసుకుంది. నాకు తెలిసి ఈ సందర్భంలో మనం సండే స్కూల్ లెవెల్ నుండి మనం వినేసాం, కానీ ఒక వ్యక్తిగతమైన విశ్వాసిగా మన వ్యక్తిగతమైన జీవితంలో ఎట్లా ఉండాలో అక్కడున్న కొన్ని పాత్రలు మనకు తెలియజేస్తాయి. చూద్దాం ఒకసారి లూకస్ వార్త. లూకస్ వార్త 10వ అధ్యాయం. లూకస్ వార్త 10వ అధ్యాయం 38వ వచనం నుండి, అంతట వారు ప్రయాణమైపోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అని ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి వాడిక భాషలో ఆహ్వానించను. యేసుక్రీస్తు వారిని తన ఇంటికి పిలుచుకుందట. యేసుక్రీస్తు వారిని తన గృహంలో నివసించడానికి ఆహ్వానించింది. నెక్స్ట్, ఆమెకు మరియను సోదరి ఉండెను. ఈమె యేసుక్రీస్తు వారి పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా, నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమని రికమెండేషన్ చేస్తుంది. చూడండి, మీరు జాగ్రత్తగా ఈ సందర్భాన్ని మీరు అబ్జర్వ్ చేయగలిగితే
మన సంసార జీవితాలు మన సంఘ కార్యక్రమాల్లో ప్రభువుకు మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అనుకుంటూనే మనల్ని మనం ఎలా మోసం చేసుకుంటున్నామో అర్థమైపోతుంది. జాగ్రత్తగా, మార్త యేసుక్రీస్తు వారిని తన ఇంటికి ఆహ్వానించింది. ఇంటికి ఆహ్వానించిన తర్వాత గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇంటి పనుల్లో నిమగ్నమైపోయి ప్రభువును పట్టించుకోవడం మానేసిందని బైబిల్లో లేదు. మీరు మరలా చదవాల సందర్భం. యేసుక్రీస్తు వారిని ఇంటికి ఆహ్వానించిన తర్వాత తన ఇంటి పనుల్లో నిమగ్నమైపోయి ప్రభువును పట్టించుకోలేదు, తన సొంత పనుల్లో నిమగ్నమైపోయిందని లేదు బైబిల్లో. మరి ఆ పనులు ఎవరి కొరకు చేస్తుందయ్యా అంటే, ప్రభువుకి ఒక తృప్తికరమైన ఆహారాన్ని రెడీ చేయడానికే. మీరు గమనించండి, ఆహ్వానించిన ఆమె ఏ పనులు పెట్టుకుందయ్యా యేసుక్రీస్తు వారిని పక్కన పెట్టంటే, ఆయన్ని ఎలా సపరేట్ చేయాలని ఆలోచిస్తుంది, ప్రభువుకి ఎలాంటి వంటకం వండాలి అన్న డయాస్మిస్ అవును పెట్టండి, ప్రభువుకి ఎలాంటి వంటకాన్ని రెడీ చేయాలి, ఆయన కడుపారా తినేలా ఆయనకు రుచికరమైన ఆహారాన్ని ఏది రెడీ చేయాలి, ఇలాంటి పనుల్లో భౌతికంగా నిమగ్నమైపోయిందా. ఎప్పుడైతే ఆ పనుల్లో నిమగ్నమైపోయిందో ఆ పనులన్నీ ఎవరి కొరకు అయ్యా అంటే, తన కొరకు కాదు, మరెవరి కొరకు? ప్రభు కొరకే. ప్రభు కొరకే తను పనిచేస్తుంది గనకే ఏమని రికమెండేషన్ అడుగుతుందో తెలుసా? నేను ఇంత కష్టపడిపోతున్నానే నీ కార్యమును చేయడానికి, నీ కొరకు కార్యము చేయడానికి. నా సహోదరి ఏం చేస్తుంది? వచ్చి నీ దగ్గర కూర్చొని కబుర్లు చెబుతుంది. నేను అడుగుతున్నాను నీ దగ్గర కూర్చొని అలా ఊరకే కబుర్లు చెప్పే కన్నా, నేను ఇంత కష్టపడుతున్నాను ఒంటరిగా, నాకు సహాయం చేయడానికి పంపమని నువ్వు చెప్పొచ్చు కదా ప్రభువా అన్న. మనమైతే సహజంగా ఎవరికి జడ్జిమెంట్ ఇస్తాం? ఎవరికి ఇస్తాను చెప్పండి? వచ్చిన అతిథిని ఎలా సంతోషపెట్టడానికి వంట కార్యక్రమంలో రెడీ అయిన ఆమె మనం అనుకుంటామని చూసి, ఈ అతిథిని ఎంత ప్రేమిస్తుందో. నిజముగానే ఆ తల్లి ప్రేమిస్తుంది, గౌరవిస్తుంది. యేసుక్రీస్తు వారి పట్ల విపరీతమైన ప్రేమ భావజాలం ఉంది గనకే ఆ పనుల్లో నిమగ్నమైపోయింది. ఆ పనులు ఎవరి కొరకు చేస్తుంది అయ్యా అంటే, ప్రభు కొరకే చేస్తుంది. కానీ ప్రభు అన్నారు ఒక గద్దింపు మాట మాట్లాడాడు ఆయన. మార్త అడుగుతుంది, నా సోదరు అలానే కూర్చుని ఉంది ప్రభువా, తనకి ఏ బాధ లేకుండా, నేను ఎంత కష్టపడుతున్నాను, మీకు అసలు బాధ ఉందా అని అడిగి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా గద్దిస్తున్నాడో చూడండి. అందుకు ప్రభు, మార్త మార్త అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే. బాగా వినండి, బైబిల్ చదువుతున్న విద్యార్థులుగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక పదాన్ని యేసుక్రీస్తు వారు 2-3 సార్లు అన్నాడంటే అది గద్దింపు మాట. మార్తని గద్దిస్తున్నాడు చూడండి. మార్త మార్త అన్నాడంటే నోరు మూసుకొని ఆ మాట్లాడుతుంది. నువ్వేదో నా కొరకు చేయాలని, నీకిష్టమైనది నా కొరకు చేయాలని, అది నాకిష్టమని నువ్వు అనుకుంటున్నావు మార్త. ఉత్తమమైనది ఏంటో తెలుసా? నీకు నచ్చింది నాకు నచ్చుద్దని కార్యక్రమాలు చేయడం నాకు నచ్చదు. మరి నా పాదాల దగ్గర కూర్చుని ఎవరైతే నా మాట వింటారో వారే నాకు నచ్చుతారన్న. మీకు అర్థమవుతుందో లేదో మీరు జాగ్రత్తగా వినండి. చాలా సంఘ కార్యక్రమాలు చేస్తుంటాం మన వ్యక్తిగత జీవితంలో, మన ఫంక్షన్లు ఇవన్నీ. నువ్వు దేవుని యొక్క ట్యాగ్ లైన్ తగిలించుకుని నువ్వు ఎన్ని కార్యక్రమాలు అంటే చెయ్యి, ఆ కార్యక్రమాల కన్నా నువ్వు ముందు చేయాల్సిన పని నువ్వు చెవిచ్చని మాట వినడం చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది చేసే తప్పేంటో చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్ సభ ఉందనుకోండి, సభ కొరకు చాలా కష్టపడతారు, కాదన్ను కష్టపడాలి కూడా, చాలా కార్యక్రమాలు చేస్తారు కానీ వాక్యం వినరు కుదిరంగా కూర్చొని. నువ్వు దేనికి
ప్రభు నీ కొరకే కదా ప్రభు ఈ సభ అంతా నేను రెడీ చేసింది, నీ కొరకే కదా ప్రభు ఇవన్నీ నేను రెడీ చేసింది, నా కొరకే. వీటన్నిటికన్నా బెస్ట్ ఒకటి ఉంది, కూర్చుని నా దగ్గర జాగ్రత్తగా విను. నువ్వు వాక్యం వినకుండా ఎన్ని కార్యక్రమాలు చేసినా అవి సోది కార్యక్రమాల్లో ఉంటాయి. ఎవరిని మెప్పించడానికి అవన్నీ? ఈరోజు చూడండి, అదే సంఘాలు చేస్తున్న పొరపాటు, విశ్వాస జీవితంలో చేస్తున్న పొరపాటు ఏంటంటే, వాక్యం మీద మన చెవిని పెట్టకపోతే, వాక్యాన్ని మనం వినకపోతే, వాక్యం మీద మన మనసు కేంద్రీకరించకపోతే, వాక్యం మన జీవితంలో ప్రథమ స్థానం కాకపోతే, నువ్వెన్ని ఉపవాసాలున్నా, నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెన్ని కార్యక్రమాల్లో చెమటోడ్చి కష్టపడిపోయినా, వాక్యానికి చెవినివ్వకపోతే గద్దిస్తాడు ప్రభు. మీరెన్ని చేయండి, వాటన్నిటిలో బెస్ట్ ఒకటి ఉంది, వాక్యాన్ని వినాలి. అందుకే నాతో పాటు వచ్చిన వారు ఎవరైనా వాక్యం వినకపోతే నాకు ఫైర్ అయిపోద్ది, ఇంకా నాకు కుదురుంటుంది మనసు, అవసరం లేదు నాతో రావడం. వినాలి వాక్యం, నన్ను మెప్పించడానిక వచ్చేది. వాక్యం వినాలి, వాక్యం వినాలి, వాక్యం నేర్చుకోవాలి. అక్షరాక్షరం దేవుడు నా కొరకు ఏం చెప్పాడో, నా ద్వారానే కాదు అనేక మార్లు అనేక పరిచారకుల ద్వారా వినాలి. వాక్యం వినని జీవితాలు ఏవి మనల్ని బాగు చేసేవి? మార్త ఎవరి కొరకు వంట రెడీ చేస్తుందయ్యా అంటే ప్రభు కొరకే. మార్త అంత విస్తారమైన పనులు పట్టుకుంది ఎవరి కొరకయ్యా అంటే ప్రభు కొరకే. కానీ మార్త చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, పనులు ఎక్కువైపోయినాయి వాక్యం కన్నా. ముందు వాక్యం వినడానికి పనులన్నీ ముగించుకో. అందుకే మార్త చేస్తుందట, ఏంటి మరలా చదవండి 41 వచనండి. అందుకు ప్రభు మార్తా మార్తా అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. బాగా వినండి, ఆమె ఉత్తమమైన దానిని ఎదుక్కుందట. ఉత్తమమైన దానిని, నువ్వు నన్నెలా సర్ప్రైజ్ చేయాలని నువ్వు ఆలోచిస్తున్నావు తప్ప నా మాట వింటలేదు నువ్వు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, లైన్ ఎప్పుడు మర్చిపోకండి. నీకు నచ్చినట్టు చేస్తే ప్రభువుకు నచ్చదు, ఆయన మాట వింటే మన జీవితాలు ఆయనకు నచ్చుతాయి. ఆయన మాట వినకుండా నాకు నచ్చినట్టుగా కాదు నేను చేయాల్సింది, ఆయన చెప్పినట్టుగా నేను చేయాలి. ఆయన చెప్పినట్టుగా నేను వినాలి అంటే వాక్యం నాకు వినబడాలి కదా. మార్త చేసింది పొరపాటా? పొరపాటే. మార్త చేసింది పొరపాటా అని మరలా మనం పెద్ద ప్రశ్న వేసుకుంటే పొరపాటే. మార్త చేసింది ఎప్పుడు రైట్ అవుద్ది అంటే, అన్నిటికన్నా ముందు ప్రభు మాట విని ఆ తర్వాత పనులు పెట్టుకో, అదంత ఉత్తమం అవుతుంది. ఆయనకి భోజనం పెట్టడం మంచి సంగతే, ఆయనకి కావలసిన వసతులు రెడీ చేయడం మంచి సంగతే, ఆ విస్తారమైన పనులు ఆయన కొరకు రెడీ చేయడం మంచి సంగతే. కానీ వీటన్నిటికన్నా ముందు ఆయన పాదాల దగ్గర కూర్చోడం వీటన్నిటికన్నా ఉత్తమమైన కార్యక్రమం. చాలా కార్యక్రమాల్లో మనం చేసే పొరపాటు ఏంటంటే, మరి ముఖ్యంగా వంట కార్యక్రమాల దగ్గర ఏదైనా పని అప్పగించామనుకోండి ఇంకా ఆ పనిలోనే ఉండిపోతారు, వాక్యం ఎగ్గొట్టేస్తారు. ఇక అట్లా చేయకూడదు. తమ్ముడు ఈ పని చేయని చెప్పారంటే ఇంకా ఆ పనిలోనే ఉండిపోతారు, అట్లా ఉండకూడదు. ఆ పని ఆ పనే, ఈ పని ఈ పని. ఆ మినిస్ట్రీ ఎంత ప్రాముఖ్యమైనదో, మినిస్ట్రీలో నువ్వు ఉజ్జీవంతో ఉండడానికి వాక్యం వినడం కూడా అంతే ప్రాముఖ్యమైనది. అది దేవుడిచ్చిన నీ బాధ్యతే. వంట చేయడమా, కార్యక్రమాలు మరి ముఖ్యంగా అందంగా రెడీ చేయడమా, అది నీ మినిస్ట్రీ కాదంట్లా. ఆ మినిస్ట్రీలో నువ్వు స్టాండింగ్లో ఉండాలి అంటే నువ్వు వినాలి కదా. అందుకే యేసుక్రీస్తు వారితో పాటు ఒకడు కుప్పకూలిపోవడానికి కారణం ఏంటంటే, అతగాడు ఎప్పుడు యేసుక్రీస్తు వారి ముఖ దర్శనం ముందు ఎలా మెప్పించేలా ఉండాలనుకున్నాడే తప్ప ఉత్తమమైన దాన్ని పట్టుకోవడం మర్చిపోయాడు.
ఎంత రాంగ్ స్టెప్ వేసాడంటే, ఇదే ఫ్యామిలీ దగ్గరికి యేసుక్రీస్తు వారు మరలా భోజనానికి వెళ్ళారు. అయితే షెల్టర్ ఇచ్చింది ఎవరయ్యా అంటే, ఒక కుష్టి రోగి షెల్టర్ ఇచ్చాడు యేసుక్రీస్తు వారికి. ఏరియా ఒక్కటే బేతనీయ. అయితే అక్కడ పరిచారం చేయడానికి మరలా మార్త పరిచారంలోనే ఉంది. ఇంకా ఆవిడకి అదే పని అన్నమాట. ఇక ఆ వెళ్ళింది మరలా పరిచారం చేస్తున్నారు, యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారు. ఎవరింటికి వెళ్ళాడయ్యా అంటే, సీమోను అనే ఒక కుష్టి రోగి ఇంటికి. ఎంత గొప్ప సంగతి అంటే, లోకం చేత వెలివేయబడిన వారి ఇంటికి యేసుక్రీస్తు వారు ఎతుక్కుంటూ వస్తున్నాడు చూడండి. ఇస్కరియోతు యూదా కూడా అక్కడే ఉన్నాడు. ఏం జరుగుతుంది సందర్భం ఒకసారి చూద్దాం. ముందు మత్తయి చూసి తర్వాత యోహాను సువార్త కొద్దాం. కేవలం మీరు వాక్యం మీద మనసు పెట్టండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం నుండి, యేసుక్రీస్తు వారు బేతనీయాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి ఇనుము గల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుని ఉండగా దానిని ఆయన తల మీద పోసెను. ఇక్కడ ఒక క్యారెక్టర్ మిస్ అయింది. మత్తయి గారు ఒక వ్యక్తిని విడిచిపెట్టి ఈ సందర్భాన్ని రాశారు. యోహాను గారు ఈ సందర్భాన్ని మొత్తం కూలంకషంగా ఒక వింతైన మాట ఉటంకించాడు. ఏం జరుగుతుంది సందర్భం అంటే, సమాజం చేత వెలివేయబడిన కుష్ఠరోగి, నిజముగా ధర్మశాస్త్రం ప్రకారం కానీ ఏ మతంలో అయినా కుష్ఠరోగులను ఊరికి దూరంగా ఇసిరేస్తారు, దూరంగా గెంటేస్తారు, వండనివ్వరు. ఆ వ్యాధి అతడు చేసుకున్న పాపాలకి కారణమన్న ఒక నానుడు ఉంది ప్రతి మతంలో. అలాంటి మతభావం కలిగిన వారందరూ ఆ కుష్ఠరోగిని ఎలివేసి కనీసం అతను గాలి కూడా తగలనోకుండా అతని వింత వింత చూపులతో చంపేస్తున్న టైంలో, ఎప్పుడో యేసుక్రీస్తు వారి చేత మరి ఏ కార్యం ఆయన పొందాడో మనకు తెలియదు, కానీ యేసుక్రీస్తు వారినే భోజనానికి పిలుచుకున్నాడండి. అయితే యేసుక్రీస్తు వారు ఆ ఇంటికి వెళ్ళడం పెద్ద గొప్ప సంగతి అది. ఎందుకంటే పరసంబంధమైన రాజు ఈ భూలోకానికి వచ్చి ఒక కుష్ఠరోగి ఇంటికి భోజనానికి వెళ్తున్నాడంటే అది మర్చిపోకూడని కార్యం అది. రెండో పాయింట్ ఉంది అక్కడ. ఒక ఆయన చనిపోయాడు, ఆ శవం పూర్తిగా కుళ్ళిపోయింది. ఎన్ని రోజులైందయ్యా ఆ శవం కుళ్ళిపోయి అంటే, 4 రోజులయ్యింది. 4 రోజులు ఆ శవం కుళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆ శవాన్ని బయటికి రమ్మంటే ప్రేత వస్త్రములతో వచ్చి బయటకు వచ్చి నిలబడింది. ఎవరు ఆ శవం? ఆ శవానుకున్న పేరెవరు? లాజరు. ఆ లాజరు ఎవరికి బ్రదర్ అయ్యా అంటే, మార్తా మరియలకు సోదరుడు, అదే చిన్న కుటుంబం. అయితే ఎంత వింత అంటే, ఆయన లేచిపోయి ఆయన లెగిసి మరలా శ్మశానం నుండి 4 రోజులు కుళ్ళిపోయిన బాడీ మరలా జీవాన్ని పోసుకొని వచ్చి యేసుక్రీస్తు వారితో సీమోను ఇంట భోజనానికి కూర్చున్నాడు ఆయన కూడా. ఇది ఎంత వింతగా ఉంటుందండి. యేసుక్రీస్తు వారితో కూడా ఆయన కూడా ఏం చేశాడయ్యా అంటే, ఆ శవం వచ్చి భోజనానికి కూర్చుంది అక్కడ. 4 రోజులు కుళ్ళిపోయిన శవం మరలా సజీవమైన మనిషిగా యేసుక్రీస్తు వారి పక్కన కూర్చుందంటే, ఇస్కరియోతు యూదాకి ఎన్ని ఎంత కార్యక్రమాలు కళ్ళతో చూడాలో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఒకటి, సమాజం చేత వెలివేయబడి ఇంటికి రావడం ఒక వింతైన కార్యము. అలాంటి వారిని ప్రేమతో పలకరించి హక్కును చేర్చుకోవడం అదొక వింతైన కార్యము. ఆ ప్రేమ భావజాలాన్ని మనం వర్ణించడమే కష్టం. రెండోది ఏంటయ్యా అంటే, ఒక శవం 4 రోజులు కుళ్ళిపోయిన శవం మరలా మనిషిగా సజీవంగా నిలబడి ఆ భోజనానికి వచ్చి ఆయనతో పాటు భోజనానికి కూర్చోవడం, ఇది మరీ వింతైనది. నాకు తెలిసి ఎవరైనా ఆ టైంలో భోజనానికి వెళ్తే భోజనం మానేసి ఎవరిని చూస్తాం మనం? ఎవరిని చూస్తాం? ఇప్పుడు మీ నాన్నమ్మే లేచిపోవచ్చి, ఎవరే కొంచెం కర్రీ వేయరు అన్నది అనుకో, ఏం చేస్తావు? నీ కర్రీ మీద ఉండదు మనసు, అసలు నువ్వు ప్లేట్ దగ్గర ఉండవు. ఏమవుద్దయ్యా అంటే,
జస్ట్ స్పృహలోకి వెళ్ళి లేదా ప్రమాదకరమైన యాక్సిడెంట్ నుంచి బయటకు వచ్చిన వారినే 70 సార్లు చూస్తాం మనం. అలాంటిది స్మెల్ వచ్చేసిన బాడీ మరలా జీవంతో వచ్చి కూర్చుందంటే శిష్యులకి ఇస్కరియోతు యూదాకి అటెన్షన్ ఒక్కసారి ప్లే చేస్తూ వారి కళ్ళన్నీ కేంద్రీకరించవలసింది ఎవరి మీద అయ్యా అంటే ఇస్కరియోతు యూదా. సొసైటీ అట లాజరు యేసుక్రీస్తు వారితో భోజనాన్ని కూర్చున్నాడని వార్త వింటే లాజరును చూడడానికి వస్తున్నారట. చూద్దాం ఒకసారి వచ్చిన యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త క్షమించండి 12వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి యూదులలో సామాన్య జనుల అని ఉన్న ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసుక్రీస్తు వారిని చూసుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజర్ను కూడా చూడవచ్చిరి. అతనును బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజర్ను కూడా చంపన ఆలోచన చేయి. మరీ దుర్మార్గులు ఎవరు? ప్రధాన యాజకులు. చనిపోయిన వాళ్ళు లేచిపోతేనే సగం మారిపోవాలి జీవితాలు, కానీ చనిపోయిన వాడిని మళ్ళీ ఎలా చంపేయాలని ప్లాన్ చేస్తున్నారట. సొసైటీలో ఉన్న సామాన్య జనులు ఏం చేస్తున్నారయ్యా అంటే యేసుక్రీస్తు వారిని చూడడానికే కదట యేసుక్రీస్తు వారిని యేసుక్రీస్తు వారు లేపిన లాజర్ను కూడా చూడడానికి వస్తున్నారు. అంటే ఒక వింత కార్యక్రమం కనబడుతుంది, ఒక వింత నడుస్తుంది, ఒక వింత కూర్చొని భోజనం చేస్తుంది. ఏమిటా వింత అంటే లాజరు మరల సజీవంగా భోజనం చేయడం ఒక వింత. ఆ భోజన బల్ల దగ్గర ఆయన కూడా కూర్చున్నాడట. ఇన్ని కార్యక్రమాలు సామాన్య జనులకి అందరికీ విడ్డూరంగా ఉంటే మరొక విడ్డూరమైన కార్యక్రమం జరిగింది. విస్తారమైన భారభరితమైన హృదయంతో నిండిపోయిన ఒక స్త్రీ, ఆయన అక్కో చెల్లో మనకు బైబిల్లో తెలియదు, ఆమె పేరు మరియా. ఆమె వచ్చి ఏం చేసింది అయ్యా అంటే ఆ ఇల్లంతా వాసనతో నిండిపోయేలా ఒక విలువైన అత్తర తెచ్చి పాదాలకి పూసి స్త్రీ అందానికి ఏదైతే గౌరవమో, గౌరవానికి అందానికి ఏదైతే గుర్తో, ఆ అందాన్ని తెచ్చి ఆయన పాదాల మీద పడేసి ఆయన పాదాలు తుడుస్తాను. ఇదొక వింతైన విడ్డూరమైన కార్యక్రమం. ఇన్ని వింతలు విశేషాలు జరుగుతుంటే ఇతగాడి మనసు ఎక్కడుందో చూడండి. ఎవరు? మన బ్రదరే. ఎవరు? ఇస్కరియోతు యూదా. ఏం చేశాడో చూడండి 12వ అధ్యాయం చూద్దాం మొదటి నుండి. 12వ అధ్యాయం 1వ వచనం నుండి. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరున్న బేతనీయాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకి విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు వారితో పాటు భోజనము కూర్చున్న వారిలో ఒకడు. ఆ మాట ఎందుకు గ్రంథకర్త మెన్షన్ చేస్తున్నాడంటే అది ఒక వింత. నెక్స్ట్, అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయన అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారాలకు అమ్మి బేదలకు ఇయ్యలేదనెను. చూసారా ఏం జరుగుతుందయ్యా అంటే ఇస్కరియోతు యూదా కళ్ళ ముందు యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతం కనబడలేదట. సీమోని ఇంట కూర్చున్న ఆ సీమోన్ను పలకరిస్తున్న ఆ ప్రేమ కనబడలేదట. విస్తారమైన పాపములతో నింపబడి పశ్చాత్తాపానికి గురవుతున్న తన పాపాలను యేసుక్రీస్తు వారు క్షమిస్తుంటే ఆ వింత కార్యక్రమం, పరసంబంధమైన కార్యక్రమం, అధికారం కూడా ఇస్కరియోతు యూదాకి కనబడడం లేదట. మరి ఇది కనబడేది ఏంటి? డబ్బు. చూసారా ఏం కనబడుతుంది ఈత గాడికంటే? డబ్బు కనబడుతుంది. చూడండి, డబ్బు ఎక్కడ ఉందండి? అక్కడ మీరు అనుకోవచ్చు,
స్మెల్ చూసి డబ్బు రేటు చెప్పాడు చూడండి బాబు, అంత ఘనపాటి అన్నమాట. ఏ స్మెల్ చూసాడయ్యా అంటే అత్తరు స్మెల్ వస్తుందట ఇల్లు అంతా. ఆ ఇల్లు అంతా అత్తరు స్మెల్ వచ్చేసరికి ఆ స్మెల్ చూసి ఆ బ్రాండ్ ఏంటో వెంటనే పసిగట్టి ఆ బ్రాండ్కి మార్కెట్లో రేట్ ఏంటో తక్కువని చెప్పాడు చూడండి. ఇది చిన్న బుర్ర కాదన్నమాట. చూసారా, యేసుక్రీస్తు వారితోనే తిరుగుతున్నాడు, యేసుక్రీస్తు వారితోనే సభల్లో పట్టినాడు, యేసుక్రీస్తు వారి వాక్యాలే వింటున్నాడు. గతంలో కూడా ఇద్దరిద్దరుగా పంపిస్తే ఆయన కూడా స్వస్థత కార్యక్రమాలు చేశాడు, ఆయన కూడా సువార్త భారం కలిగి జీవించినట్టుగా నడిచాడు, ఆయన కూడా శిష్యుల్లో శిష్యుడైపోయాడు. కానీ ఆయనలో ఒక పైశాచికత్వం, పిశాచితత్వం ఒకటి దోబూచులాడుతూ ఉంది. అదేంటయ్యా అంటే దేవుడు డబ్బునే తినేయడం, అది సాతాను లక్ష్యం. ఉత్తమమైనది ఏం కనబడలేదయ్యా అంటే లాజరును లేపిన సంగతి, మరియను క్షమించిన సంగతి, సీమోను ఆదరించిన సంగతి, వీటన్నిటికీ కేంద్ర బిందువు అయిన యేసుక్రీస్తు వారు ఆయనకు కనబడలేదు, ఆయన మాటలు ఆయనకు వినబడలేదు. ఎందుకు అంటే ఒకే ఒక్క మాట, ఆయనకు కావాల్సింది డబ్బు. డబ్బు ఉంటే చాలు ఆయనకి. ఆ డబ్బు కొరకు ఎలాంటి ఫేమ్ సృష్టించాడయ్యా అంటే ఒక ట్యాగ్ లైన్ వేసాడట ఈ తరం క్రైస్తవుల్లాగే. ఏం చేశాడయ్యా అంటే నాకు ఈ డబ్బు అవసరం అని అంటే చెడమాడ తిడతారని ట్రెజరీ మెంబర్ ఆయన ఎవరు, ఇస్కరియోతు యూదా గారు. నేను అనుకుంటాను ఏ రోజు శిష్యులకు కూడా అనుమానం రాలేదంటే లెక్కలు ఎంత చక్కగా జమా చేస్తున్నాడు ఒకసారి మీరు గెస్ చేయండి. ఆయన సైడ్ వేసాడంటే సైడ్ వేసాడన్న సంగతి పేతురుకు కూడా తెలియదు అనమాట, అది అసలు సంగతి. ఎంత లెక్కల మనసు అంటే ఎంత బుర్ర ఉన్నవాడు చూడండి. ఎంత బుర్ర ఉన్నవాడంటే భౌగోళికంగా ఆయన గనక దోచుకుంటే 11 మంది శిష్యులు ఎప్పుడు కనిపెట్టలేకపోయారట. హృదయాలు ఎరిగిన ప్రభువుకి తప్ప, ఆయనకు తప్ప ఎవరికి తెలియలేదట. ఎందుకంటే వాడంత చక్కగా గ్యాంబ్లింగ్ చేస్తున్నాడు చూడండి. ఒక ఫ్లేవర్ పూసాడట ఎంతో ప్రేమ ఉన్నట్టుగా. మార్త, మరియకు, లాజరుకు, శిష్యులకి అందరికీ వినబడేలా, ఆ సీమోను ఇంకా ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న వారందరికీ వినబడేలా, మీకు అస్సలు పేదల పట్ల భారం లేదన్నాడట. ఓ నాయనో, డబ్బు వేస్ట్ చేయడం తెలుసు మీకు, రూప విలువ తెలుసా మీకు అని గొడవాడేసి ఉంటాడు ఆ రోజు నాకు తెలిసి. అసలు ఏం తెలుస్తుంది మీకు, అంత అవసరమా? సరే ఎవరిని ఎవరిని ఏం చేసినందుకు గద్దిస్తున్నాడు తెలుసా? ప్రభువుకి ఇష్టమైన ఉత్తమమైన కార్యక్రమం చేసినందుకు చేసిన వారిని గద్దించే బ్యాచ్ ప్రతి సంఘంలో ఉంటారన్నమాట, అది మర్చిపోకండి. దేవుడికి నచ్చే కార్యక్రమం చేస్తే అది దేవుడికి నచ్చుద్ది, వీడికి నచ్చదు. వీడికి నచ్చలేదన్న సంగతి చెప్తే అందరూ సెడమడ తిడతారని అప్పుడు ఏం చెప్తాడయ్యా అంటే ఒక సెంటిమెంట్ ఫ్లేవర్ పోస్తాడనమాట. మరి ఇలాంటి బ్యాచ్ బహుశా మనమై ఉండొచ్చు, ఉంటాం ఖచ్చితంగా ఉంటారు ఇలాంటి వారు. ఏమని చెప్తారయ్యా అంటే పేదలు ఉన్నారు కదండి, ఆ పేదలను చూద్దాం కదా, ఆ పేదలకు పెడుదాం కదా, ఆ పేదలను ఆదరిద్దాం కదా అని చెప్తున్నాడట. పేదల కొరకు బిడ్డకి ఎంత ప్రేమ ఏంటంటే పేదల కొరకు ఆయనకి ఏం ప్రేమ లేదు కానీ దేవుని కొరకు ఇస్తున్న సందాని సైడ్ వేసేస్తున్నాడట. ఉన్నారా ఇలాంటి క్రిస్టియన్స్? ఉన్నారా అంటే సొసైటీలు రోజు నాకు తెలిసి 90% ఇలాంటి బిలీవర్స్గా చలమని అయిపోతున్నారు. కొన్ని కొన్ని సంస్థలను చూడండి, ఆ సంస్థలు ఏం చేస్తాయ్యా అంటే ఏం చేస్తాయి, ఇది దేవుని పిల్లల అనాథాశ్రమం. కానీ అందులో ఉన్న డబ్బు ఎవరికి తెలుసా? ఎవరికి? మీకు భయం వేస్తుందేమో, నాకేం భయం లేదు చెప్తా. ఎవరికయ్యా అంటే కొన్ని ఫ్యామిలీస్ కేవలం ఆ అనాథ పిల్లల మీద బతికేస్తారు. ప్రతి రిలీజియన్లో మీరు గుర్తుపెట్టుకుని, నేను డిపార్ట్మెంట్లో ఉన్నవాని కనుక నాకు తెలిసి చెప్తున్నా, ప్రతి రిలీజియన్లో ప్రతి మతంలో ఏదో ఒక సొసైటీ ఉంటుంది చూడండి పేదలకు సంబంధించి. ఎందుకు ఉంటుంది సోషల్ ఈవెంట్స్? ఎందుకు చేస్తారయ్యా అంటే ఎందుకు చేస్తారో తెలుసా? గవర్నమెంట్ ట్యాక్స్ అడగకుండా ఉంటుంది.
గవర్నమెంట్ దగ్గర నుంచి ట్యాక్స్ విపరీతంగా పడకుండా ఉండాలంటే ఏం చేయాలయ్యా అంటే, ఏం చేయడం ఏంటి, ఇదిగో ఇంతమంది వృద్ధులను మేము పోషిస్తున్నాం, ఇంతమంది అనాథులను మేము పోషిస్తున్నాం, ఇందుకు ఇన్ని శోషల కార్యక్రమాలు ఇన్ని చేస్తామని గవర్నమెంట్కి చూపించడానికి చూపిస్తున్న ఒక ఫ్లేవర్ ఇది. దీని వెనక జరిగేది ఏంటయ్యా అంటే, పేద పిల్లలు ఎప్పుడు పేద పిల్లలే, మన పిల్లలు మాత్రం వాళ్ళ మీద బతికేస్తూ చాలా లగ్జరీ అనుభవిస్తారు. ఎన్ని లేవు చెప్పండి, ఎన్ని లేవు? క్రైస్తవ సంస్థలు లేవా? బయట మతాల్లో ఉన్న సంస్థలు లేవా? ఎన్ని లేవు చెప్పండి? ప్రతి మతంలో అందరూ పేదల కొరకు వారే. మరి అందరూ పేదల కొరకు ఆలోచించేవారైతే మీ పేదలుగా ఉన్న మీ చుట్టూ ఉన్నవారు ఎందుకు ఎప్పుడు పేదలుగా ఉండిపోతున్నారు? అనాది పిల్లల కొరకు ఇది అంటాం, కానీ గుర్తు ఏంటో చెప్పనా, అనాథుల పిల్లల మీద వచ్చే ఫండింగ్ అంతా మన పిల్లల లగ్జరీ చదువులు మాత్రం చదువుతారు. అప్పు కదండి ఇదంతా. ఏమవుద్దయ్య ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అంటే, ఇస్కరియోతి యోధాకి ఏదైతే జరిగిందో చెప్తున్నా, ఇస్కరియోతి యోధాకి ఏదైతే జరిగిందో, ఇలాంటి దేవుని డబ్బును కాచిస్తున్న పావలతన చెప్తున్నా, వాడి జీవితం అగమ్య గోచరం అయిపోతుంది. నువ్వు తిను కాదంట్లా, నీ అవసరాలు మట్టుకే, పూర్తిగా ఏదో దేవుని కొరకు నేను ఎరగదీస్తున్నాను అన్నట్టుగా పేదల్ని సందాన్ని కూడా తినేయాలనుకుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. గుర్తుపెట్టుకోండి, ఇస్కరియోతి యూదా ఏం చేశాడయ్యా అంటే, వాడికి వాక్యం ఎక్కట్లా, వాడికి దేవుని కార్యక్రమాలు వినబట్లా, కనబట్లా, అక్కడ అన్ని ఇంత కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏమి పట్టట్లా, ఏం పట్టిందయ్యా ఈయనకంటే, ఒక సాతాను పట్టింది. ఆ సాతాను ఏంటయ్యా అంటే, డబ్బు, డబ్బు పిచ్చున్నవాడు ఎవడయ్యా అంటే బైబిల్ ఇస్తున్న ట్యాగ్లైన్ ఏంటంటే, డబ్బు పిచ్చున్న ప్రతి ఒక్కడు వాడే పెద్ద సాతానగాడు. ఆ డబ్బు పిచ్చి ఏం చేస్తుందయ్యంటే, ఏం చేయడం ఏంటి, డబ్బు పిచ్చి ఏం చేస్తుంది చెప్పనా, అవసరమైతే వాక్యాన్ని అడ్డెట్టుకుని డబ్బులు లాక్కడం మొదలెడతాం. లేదా చెప్పండి, నేను అనుకుంటా అండి ఈ బైబిల్ ఉంది, ఈరోజు ఈ బైబిల్ని అడ్డుపెట్టుకుని, కేవలం ఈ బైబిల్ని అడ్డుపెట్టుకుని దీని మీద కోట్ల రూపాయలతో బతికేస్తున్నారు తెలుసు, కేవలం 66 పుస్తకాలు అడ్డెట్టుకుని, కేవలం 66 పుస్తకాలు. ఈ బైబిల్ని ఎంతమందిని బతికిచ్చేస్తుందో తెలుసు ఈ బైబిల్, ఈ బైబిల్ని అడ్డుపెట్టుకుని, ఈ వాక్యాలు అడ్డుపెట్టుకుని ఎంతమందిని. నాకు ఆ పెద్ద ఆశ్చర్యం ఏంటంటే, అప్పుడప్పుడు కొన్ని ప్రసంగాలు కలుతారు, గంట మాట్లాడితే 1,000-2,000. నేను అనుకుంటాను పాస్టర్లకు ఎందుకు ఇంత అంటే అంత అదనమాట అసలు సంగతి. గవర్నమెంట్ ఎంప్లాయీకి నాకు తెలిసిన గట్టిగా తుమ్ముతే ముక్కుతూ మొత్తం అలా ఎలా జాగ్రత్తగా పగలు రాత్రి డ్యూటీలు చేస్తే 30 శాలరీ, దెబ్బకు 2-3 మీటింగ్లు చాలు, నెల శాలరీ 3 రోజులకు వచ్చేస్తుంది. ఏది బాగుంది? కానీ గమ్మత్తు ఏంటంటే, ఏ వాక్యమైతే నేను మాట్లాడుతున్నానో ఆ వాక్యమే నాకు పట్టాడు అన్నం పెడుతుందంటే నేను ఎంతవరకు అంతవరకు ఉండాలి. నేను అంతకు మించి వాక్యాన్ని కూడా అడ్డుపెట్టుకున్న మనసు డబ్బు మీదకు పోయిందో, వాక్యమే మాట్లాడతాను కానీ వాక్యం నేను పాటించను, వాక్యమే చెబుతాను, వాక్యాలే వింటాను, వాక్యం అనే ఫ్లేవరే పోస్తాను, అన్నీ ఉంటాయి. కానీ నా వెనకున్నది మాత్రం తృష్ణ ఏంటయ్యా అంటే డబ్బు. ఇస్కరియోతి యూదా ఎందుకయ్యా సాతాన్ అయ్యాడంటే, యేసుక్రీస్తు వారిని అప్పగించి సాతాన్ అయిపోయాడు అనుకోకండి, వాడు ఎందుకు సాతాన్ అయ్యాడంటే, వాడికి డబ్బు అంటే ఇష్టం గనక ఆ డబ్బు ఇష్టంలో ప్రభువును కూడా అమ్మేశాడు. వాడు ప్రభువుని అమ్మింది దేనికయ్యా అంటే, ప్రభువు మీద ద్వేషంతో కాదు, ప్రభువు మీద అక్కసతో కాదు, శిష్యులను అందరిలో నన్ను దూరం పెడుతున్నాడని కాదు, ఎప్పుడైనా అట్లా చేయలా. మరి ఎందుకు ప్రభువును కూడా అమ్మేశాడంటే, కారణం ఒకే ఒక్కటే, వాడికి డబ్బు కావాలి. ఆ రోజు ప్రభువుని అమ్మేశారు, ఈరోజు వాక్యాన్ని అమ్మేస్తున్నాం, ఈరోజు మనం సంఘాన్ని అమ్మేస్తున్నాం, ఈరోజు మనం ఎలక్షన్లు వస్తే చాలు మా దగ్గర ఎంత మీ దగ్గర ఎంత అన్నాడు. మా దగ్గర ఇది ఇంతమంది ఓటింగ్ ఉందండి, మరి మీ దగ్గర చెప్పండి, టీడీపీయా కాంగ్రెసా మరి లేకపోతే బీజేపీయా, సంప్రదించవలసిన సెల్ నెంబర్ అని అంటే మన గురుగారు ఇచ్చేస్తారన్నమాట. అమ్మేట్లా సంఘాలని, అమ్మేట్లా వాక్యాన్ని, అక్కడి వరకు ఎందుకండి. రాజకీయ సభలకి దైవజనులను ఆహ్వానిస్తే వాళ్ళని మెప్పించడానికి ఈ వాక్యాలు తీసుకునే మాట్లాడుకుంటున్నారు, ఎంత విడ్డూరమో చూడండి.
ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఎందుకయ్యా ఎట్లా అయిపోతుందంటే, ఉత్తమమైన దాన్ని ఎతకడం మర్చిపోతున్నాం. ఉత్తమమైనది శ్రేష్టమైనది ఏంటయ్యా అంటే, నాకు నచ్చింది కాదు ఆయన చెప్పింది. నాకు నచ్చింది దేవునికి నచ్చదు, ఆయన చెప్పినట్టు నేను చేస్తే ఆయనకు నచ్చుద్ది. మార్తా చేసిన తప్పు ఏంటయ్యా అంటే, ఆయన కొరకు ఇవన్నీ చేస్తుంది కానీ ఆయనకి నచ్చలా. ఆయనకి నచ్చింది ఏంటయ్యా అంటే, ఆయన వాక్యాన్ని విని ఆయన పాదాల దగ్గర కూర్చుని ఎవరైతే మొర పెడతారో ప్రార్థన చేస్తారో వాళ్ళే నచ్చుతారు. చాలామంది మినిస్ట్రీలో చేసే తప్పు ఏంటంటే, మరి మన సంఘం త్వరగా డెవలప్ అవ్వాలంటే మరి ఏదో ఒక గవర్నమెంట్ ప్లానింగ్ మనం పట్టుకుంటే త్వరగా అవ్వదు కదండి అనుకుంటాం. పట్టుకోండి, కానీ అది ప్రభు చిత్తం కాకపోతే ఆ రోజు వెనకడుగులే. కానీ మనమేమనుకుంటాం తెలుసా, ఇది దేవుని కొరకే కదా మనం చేస్తున్నాం, ఇది దేవునికి ఇష్టమైందే కదా అనుకుంటాం. అని గమనించండి, అది దేవునికి నచ్చిందని నువ్వు ఎట్లా చెప్పగలవు? దేవునికి నచ్చేదల్లా ఒకటే, ఆయన వాక్య రూపంలో ఈరోజు మన దగ్గర ఉన్నాడు. ఆ వాక్యం వింటూ నేర్చుకుంటూ అది ఏమిష్టమో ఏమిష్టం కాదో మనం చేస్తూ పోవాలి. భక్త సింగ్ గారని గొప్ప సేవ చేశారు ఆయన. సిక్కుల కుటుంబంలో పుట్టిన గొప్ప దైవజనుడు ఆయన. ఆయన భారతదేశానికి వచ్చిన తర్వాత సేవా కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఒక పార్కులో పడుకున్నాడు, అట్లా నిద్రపోయాడంట. ఆయన జీబంతా ఎదుక్కుంటే ఆయన జేబులో రెండు మూడు కాయిన్స్ ఉంటే అర్జెంటుగా దాన్ని ఆ కాయిన్స్ తీసుకెళ్ళి ఆయన చేసిన కార్యక్రమం ఏంటంటే, క్రైస్తవ కరపత్రాలు కొన్నాడట. క్రైస్తవ కరపత్రాలు కొని వాక్యం తెలియని వారికి ఆ కరపత్రాలు ఇచ్చాడు. మరలా వచ్చి అదే పార్కులో ఆయన నిద్రపోతే ఈసారి విపరీతంగా ఆయనకు ఆకలేస్తుంది. అప్పుడు అనుకుంటున్నాడట ప్రార్థనలు, ప్రభువా నీ పని చేయడానికే కదయ్యా ఆ ఉన్న రెండు కాయిన్స్ అమ్మేసి కరపత్రాలు పంచాను. నీ చిత్తం అందరికీ తెలియాలనే కదయ్యా ఈ కరపత్రాలు కొన్నాను. నీ సేవకుడిగా నాకు ఆకలేస్తున్న అన్నం పెట్టవా అని అడిగితే వాక్యంలో ఆయనకు అర్థమైంది అంటే చెప్పనా, నేను కొనమని చెప్పానా నీకు అని అర్థమైంది. నువ్వనుకున్న చేయడం కాదు, ఆయన ఏమనుకుంటున్నాడో అది విని చేయాలి. పరిచర్య చేయడం ముఖ్యమే, సంఘంలో కార్యక్రమాలు చేయడం ప్రాముఖ్యమే కాదంట్లా, కానీ ఆయన స్వరం విని నేను లోబడి చేస్తున్నానా? ఇస్కరియోతు యూదా చేసిన తప్పు ఏంటయ్యా అంటే, వాడు చేసిన తప్పు ఉత్తమమైన దానిని శ్రేష్టమైన దాన్ని ఎత్తుక్కోవడం మర్చిపోయాడు. అందుకే ఈ డబ్బు కొరకు తిరుగుతున్న వారందరూ గురించి అపొస్తలుడైన పౌలు గారు ఎలాంటి హెచ్చరిక ఇచ్చాడో చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ముందు చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకును మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. చూసారా ఎంత క్లియర్గా బైబిల్లో ఒక సీనియర్ దైవజనుడు ఒక జూనియర్ దైవజనుడికి ఏమని రాస్తున్నాడు చూడండి. ఏమని రాస్తున్నాడు, చెడిపోయిన మనస్సు కలిగి వాక్యములో హీనులైపోయి పనికిరాని వారిగా అయిపోయి భక్తి మేము ఎందుకు కొనసాగిస్తున్నామంటే ఈ భక్తిలో లాభాలు కలుగుతాయని, మనుష్యుల వ్యర్థ వివాదాలు పెట్టుకుంటారంట. దేని కొరకు? లాభాల కొరకు. భక్తిని దేనిగా మార్చేశారయ్యా అంటే, ఈ తరంలో భక్తిని దేనిగా మార్చడం ఏంటి? వ్యాపారంగా మార్చేశారట. రావట్లా, ఈరోజు సినిమా స్టార్లు ఎంతమంది రావట్లేదండి వాక్యం పట్టుకొని. నువ్వు ఒక 1 ఇయర్ యాక్ట్ చేస్తే ఇన్ని డబ్బులు వస్తాయేమో, 1 గంట డయాస్ మీద యాక్టింగ్ చేస్తే 1 ఇయర్లో సంపాదించింది ఒకరోజు సంపాదిస్తున్నారు. నేను చాలా పెద్ద పొరపాటు పడింది ఏంటంటే, ఆ తల్లి ఆవిడ ఎవరు ఉంది, వాణి గారు, ఆవిడ చాలా గొప్ప మినిస్ట్రీ చేస్తుంది అనుకున్నా, సడన్గా ఏం రోగం వచ్చిందో ఆ ఢిల్లీ పోయి కాంగ్రెస్ వాళ్ళని తిట్టడం మొదలెట్టు. నీకు ఎందుకు అసలు, నువ్వు చక్కగా మార్పు చెందిన దానివైతే నీకు మరలా పాలిటిక్స్ ఫ్లేవర్ ఎందుకు?
అందుకే అండి యాక్టర్లు మారారంటే పెద్ద అనుమానం పెట్టుకోవాలి మనం ఎప్పుడు. వీళ్ళు యాక్టర్లే ఎప్పుడు యాక్టర్లే ఖచ్చితంగా నిజంగానే తెలిసిపోతారు. ఒకడు మాటలు మీరు ఎప్పుడు అంచనేసుకోండి, ఒకడు ప్రసంగం 10 నిమిషాలంటే చెప్పచ్చు వాడు ఏ ఉద్దేశంతో వాక్యం మాట్లాడుతున్నాడు. ఒకడు ప్రార్థన మనం 5 నిమిషాలంటే సరిపోద్ది వాడు ఎలాంటి మినిస్ట్రీ చేస్తున్నాడు. ఆ గ్రహింపు మనకు లేకపోవడానికి కారణం ఏంటంటే మరి ఎలాంటి స్వభావం మనకు లేకపోవడం. ఎప్పుడైతే మన మనసు దేని మీద కేంద్రీకరిస్తామో ఆ శ్రేష్టమైనది మనం అంచనా వేయగలం. నిజమే కదా, ఆ రోజు ఎలాంటి నష్టాలైతే చేకూర్చారో ఈరోజు కూడా అలాంటి నష్టాలే సంఘంలో జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి అంటే భక్తి నట లాభాల మార్గంగా మార్చేశారట. లాభం, ఆ లాభాల్లో ఏమవుతున్నాయి అంటే ఏమవుతున్నాయి, అక్కడ ఉంది బైబుల్లో, గొడవలు వచ్చేస్తున్నాయట. నువ్వు 10 రూపాయలు తీసుకుంటే ఎలాగ మరి, 10 ముందున్నాం కదా అన్నారు. ఆడేమన్నాడు, మరి నా వల్లే కదా 10 రూపాయలు వచ్చాయి అన్నాడట. అది ఎట్లా కుదిరింది, అందరం సమానంగా ఉన్నాం కదా, ఈ మాఫియాలు మరి అందరం సమానంగా పంచుకోవాలనుకున్నారట. అలాంటి గొడవలన్నీ వస్తున్నాయి చూడ. ఎందుకు ఇలాంటి వస్తావయ్యా ఇలాంటి గొడవలు అంటే దానికి ఒకే ఒక కారణం, భక్తిని భక్తిగా తెలుసుకోకుండా భక్తిని లాభంగా మార్చేసుకుంటే ఇవే పనికి మాలిన గొడవలన్నీ వస్తాయి. సేవకుల్లో ఎప్పుడైతే డబ్బాస్ ఉందో గుర్తుపెట్టుకోండి, విశ్వాసుల్లో ఎప్పుడైతే దేవుని చేత పొందుకునే ఆశ ఉందో, ఆ పొందుకునేది కేవలం అవసరాల కొరకే ఆశ ఉందో, నీది వ్యాపారమే. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న వాడిది కూడా వ్యాపారమే. వస్తు మార్పిడి విధానంలాగా దేవునికి నువ్వు ఇది చేయి నీ కొరకు నేను ఇది చేస్తామంటాం, ఈడేం చేస్తాడంటే మీరు ఇవ్వండి నేను ఇది చేస్తానంటాం. ఎదురుకి పెద్ద తేడా ఏమీ లేదు, రెండు అవే జరుగుతున్నాయి చూడండి. ఉత్తమమైన కార్యక్రమం ఏంటయ్యా అంటే వీళ్ళందరం కలిసి మనందరం కలిసి చేయాల్సింది. వాక్యం సత్యవాక్యం వినబడుతున్న దగ్గర చెవియొగ్గి వినాలట. మార్త దేవుని కొరకు వంట చేసింది, మరియా దేవుని కుమారుడు కొరకు పశ్చాత్తాపంతో నిలబడిపోయి తన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపానికి గురైంది. కానీ భోజనానికి షెల్టర్ ఇచ్చిన ఆయన ఎవరు, సీమోను. కానీ వాగ్దానం దీవెన ఎవరు పొందుకున్నారయ్యా అంటే మార్తకు రాలేదట, సీమోనికి రాలేదట, ఇస్కరియోతు యూదకు రాలేదట. మరి దీవెన ఎవరికి వచ్చిందయ్యా అంటే ఉత్తమమైనది ఎదుక్కుని పాదల దగ్గర కూర్చున్న మరీకి వచ్చిందట. పెట్టుబడి ఎవరిది, సీమోన్ది. పెట్టుబడి ఎవరిది అంటే భోజనానికి పిలిచింది ఎవరు, అతడే. భోజనానికి పిలిచి మొత్తం యేసుక్రీస్తు వారికి అన్ని రెడీ చేయడానికి మార్తను కూడా నిమగ్నం చేసింది ఎవరయ్యా అంటే వాళ్ళే. కానీ దీవెన పొందింది ఎవరయ్యా అంటే ఎవరైతే ఆయన మాటకు చెవియొగ్గారో వారే దీవింపబడతారు. ఇంకా మిగిలిన అట్మాస్ఫియర్లో ఎవరైతే నిమగ్నం అయిపోయారో అవన్నీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ మనం చేయాల్సింది యేసుక్రీస్తు వారి మాటకి చెవియొక్క. నెక్స్ట్ అదే తిమోతి పత్రిక 6వ అధ్యాయం, తిమోతి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. వ్యర్థమైన వివాదములు ఎప్పుడు వస్తాయి అంటే అందరూ వాక్యం వినకపోతే వచ్చేవేంటి, వ్యర్థమైన వివాదాలే. ఇంకా 9వ వచనంలో ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములు హానికరములైన అనేక దురాశల్లోను పడుదురు, అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. చూడండి ఏం జరుగుతుందయ్యా అంటే డబ్బాస్ ఉన్నవాడు ఊర్లో పడతాడట అవివేకయుక్తమైన హానికరమైన కార్యాల్లో ఇరుక్కుంటాడట. డబ్బెనక పరిగెడుతున్న వాడికి దక్కేది ఏంటయ్యా అంటే వాడికి దక్కే రిజల్ట్ ఒకే ఒక్కటి, వాడికి చాలా తెలివైన వాడిని అనుకుంటాడు కానీ వాడికి వచ్చే రిజల్ట్ ఏంటి చెప్పనా, వాడికి ఊరే మిగులుద్దట. అది నిజమా అబద్ధం అంటే ఇస్కరియోతు యూదాను చూడండి, ఏం మిగిలింది లాస్ట్కి,
మురుతాడే మిగిలింది. చాలా తెలివితేటలు అనుకుంటారట, కానీ ఆ తెలివితేటలు హానికరమైనవిగా మిగిలిపోతాయి అన్న సంగతి మర్చిపోతారా? చీకట్లోనే చేస్తున్నాము కదా, చీకట్లోనన్నీ సమసిపోతాయి అనుకుంటారట, కానీ వారు చేసిన అక్రమాలు ఒక్కసారిగా ముఖం మీదకి భూతంలా వచ్చేసరికి గజగజ వణికిపోయి నష్టంలో కూరుకుపోతారట. అదే చెబుతున్నాడు చూడండి, ఇంకా ఏం చెబుతున్నాడు అయ్యి అంటే 10వ వచనంలో, ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. నేను చెబుతున్నాను, గొప్ప దైవజనులు ఎంతో గొప్పగా సేవ చేశారు, ఆ తర్వాత సమస్తలన్నీ ఎట్లా మారిపోయాయి తెలుసా? భూముల కొరకు, కానుకల కొరకు, రకరకాల వాటి కొరకు ఫైట్ చేసుకుని గొప్ప పరిచర్య ఈరోజు కోట్లు చుట్టూ తిప్పుతున్నారు. అక్కడ ఎవరికి, ఎందుకంటే రాజమండ్రిలో రీసెంట్గా 110PSలో ఒక కేసు కట్టారు. ఏ కేసు తెలుసా? అక్కడ ఉంది కదా మనకి, ఈ జాంపేట ఏరియాలో ఉంటుందా చర్చ్ పేరు, ఇంకా అన్ని డీటెయిల్స్ వదిలేండి, నన్ను అరెస్ట్ చేస్తారు. ఆ జాంపేట ఏరియాలో ఒక చర్చ్ ఉంది. ఏం చేస్తారు తెలుసా? పాస్టర్ గారిని లోపలెట్టేసి, ఇటు ఆస్తి కొరకు గొడవలు, పాస్టర్ గారిని లోపలెట్టేసి ఆ పాస్టర్ గారు అన్ని కాసేస్తున్నారట. వీళ్ళకి ఏం స్వార్థాలు ఉన్నాయి, ఆయనకి స్వార్థాలు ఉన్నాయి. ఆయన లోపలెట్టేసి వెళ్ళిపోయారు. ఒకరోజు 2 రోజులు వదిలేశారు ఆయన అలా. ఆ తర్వాత ఆ కేసు కిడ్నాపింగ్ కేసులు పెట్టి రకరకాల సెక్షన్లు వేసి ప్రస్తుతానికి చచ్చి ఆపేసి, వర్షిప్ కాదు కదా, కనీసం ప్రార్థన కూర జరగకుండా పోలీసు బలగాలు కాపలు కాసిన ఎంత నవ్వులు పడు చూడండి, ఎంత హృదయం బాధపడే సంగతి చూడండి. దేవుని ఆరాధన జరగాల్సిన స్థలంలో పోలీసు బలగాలు కాపలా కాస్తున్నాయి, దేవుని విజ్ఞాపన జరగాల్సిన స్థలంలో ఈరోజు ఏం జరుగుతున్నాయి అంటే, ఏం జరగడం ఏంటి, బలగాలు బూట్లు తుదొక్కుతున్నారు. ఎంత, ఎందుకు ఇవన్నీ జరిగాయంటే దానికి కారణం ఒకే ఒక్కటి, దాని వలన డబ్బు ఆశించడం వలన నానా విధములైన వివాదములు, కారణాలు, నాశనాలు, చివరికి ఒకరిని ఒకరు పొడుచుకోవడం. అదే కదా జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డబ్బు సంపాదిస్తాం సంపాదిస్తాం సంపాదిస్తాం, వాక్యాన్ని పెట్టుకుని వాక్యాన్ని పెట్టుకుని బైబిల్ పెట్టుకుని అన్నీ సంపాదిస్తాం, ఒక్కసారి నీకు ఏదైనా జరిగిందో నువ్వు ఇలా మంచం ఎక్కేసరి కానీ వెనకాల డబ్బుల కోసం కొట్టేసుకుంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, ఒక ఆయన చనిపోయాడు, ముగించుకుందాం. ఆయన పెద్ద బాగా నాటకాలు బూటకాలు చేసేవాడు ఆయన, ఆయన తెలుసు సిరిడి. ఏం చేశాడయ్య అంటే, డిస్కవరీ ఛానల్ కూడా వచ్చి ఆయన నిజంగా మిరాకిల్ చేస్తున్నాడని ఫోకస్ చేస్తే, అది మిరాకిల్ కాదు మ్యాజిక్ అన్న సంగతి డిస్కవరీ ఛానల్గా పుంఖాలు పుంఖాలుగా వీడియోస్ పెట్టారు చూడండి ఎప్పటికో ఉంటాయి. ఆయన ఏం చేస్తాడయ్యా అంటే, ఇలా విభూది తీసేవాడు, ఒట్టి చేతులు విభూది ఎలా వచ్చిందయ్యని వీళ్ళేమనుకున్నారు, వెంటనే దేవుడు దేవుడు అని నడిచేవారు. ఆ విభూదికి సంబంధించిన చిన్న గులకరాయిలుగా ఆడ ఏళ్ళు మధ్య పెట్టుకున్నాడన్న సంగతి డిస్కవరీ వాడు వచ్చి చెప్తే కానీ మన బ్యాచ్కి అర్థమవలేదు. ఆ తర్వాత ఏమైందంటే, కొత్తగా పెళ్ళి అవ్వడానికి ఎవరైనా వస్తే ఆయన దగ్గరికి వచ్చి, స్వామి మమ్మల్ని కరుణించని ఇలా పాదాల మీద పడేసరికి ఏం చేసేవాడు అయ్యంటే, ఇలా ఇలా అని తాలిబొట్టు తీసేవాడు. వెంటనే వేలేమని ఎవరు తెలుసా, స్వామి కరుణించుండు అని కేకలేసేసేవాడు. తాలిబొట్టు ఎలా తీసాడయ్యంటే, ఆయన గారి బ్యాచ్ జనాల మధ్య ఉంటారు, అందరూ ఆయన కవర్లు ఇస్తుంటారు, ఏదో బాధల కవర్లు అనుకుంటాం అవి మనందరం, అవి బాధల కవర్లు కాదు, అందులో ఒక తాలిబొట్టు కవర్ ఉందన్న సంగతి తర్వాత కానీ అర్థమవుతుంది డిస్కవరీ వాడు చెప్పే వరకు. ఆ కవర్ తీసి అందులోంచి ఇలా ఇలా తిప్పి ఇలా తాలి కొట్టి వచ్చేసరికి ఇదంతా మ్యాజిక్. అది ఇలా రకరకాలుగా సంపాదించాడు. ఆ రకరకాల సంపాదించినప్పుడు ఆయనకంటూ క్లోజెస్ట్ సర్కిల్ కూడా రెడీ అయింది దగ్గర దగ్గరగా అందరూ. అందులో మన పెద్దాపురం ఆయన కూడా ఒక ఆయన ఉన్నాడు, పేరు చెప్పకూడదు. ఆ పెద్దాపురం ఆయన కూడా ఒక ఆయన క్లోజ్ సర్కిల్లో ఉన్నాడు, డబ్బు సంపాదించారు విపరీతంగా. గురువు గారు ఒకరోజు భయంకరమైన వ్యాధితో ఏమయ్యాడు, చచ్చిపోయాడు. చనిపోయే ముందు చెప్పాడట 3 రోజుల తర్వాత వస్తాడు, 3 రోజులు కాదు 4 రోజులైనా బాడీ లెగట్లా స్మెల్ వస్తుంది, అర్థమైపోయింది గురువుగారు రారన్న సంగతి. అప్పుడు వీళ్ళకి అర్థమైంది ఏంటంటే, గురువుగారు ఇన్ని రోజులు చేసింది దీని కొరకే, గురువుగారు చేసింది పోగేయడానికైనా. ఎప్పుడైతే శిష్యు గణాంగానికి అర్థమైపోయిందో, ఎవడకాడు రెడీ చేయడం మొదలెట్టుకున్నాడు. ఒక లారీ పెద్దాపురం వచ్చేసింది, మొన్నే పోలీసులు పట్టుకున్నారు తెలుసా, ఒక 2 ఇయర్స్ అవుద్దేమో. అటెళ్ళాల్సిన లారీ ట్రస్ట్లో తిట్టి తిరిగిపోయింది. ఏమైందయ్యా అంటే,
ఏ సంపాదించాడు? ప్రజలను మోసం చేసి అది చేసి గారెంటీలు చేసి సంపాదించిన తర్వాత ఏం చేశాడు అయ్యా అంటే, లోపల దాచుకున్నాడో, దాచుకున్న తర్వాత ఏమన్నా పట్టుకెళ్ళాడంటే వేసుకున్న బట్ట కూడా పట్టుకెళ్ళాడు. అమాయకంగా చచ్చిపోయాడు. సంపాదించింది ఏమైందయ్యంటే గోతిక నక్కళ్ళ రెడీగా ఉన్నాయి. ఒక్కొక్కడు పనిచేసుకుని గొడవలు పెట్టుకుని సైలెంట్గా ఎన్నో గొడవలు మడ్రలో కూడా తావలు తీసేసాయి. చూసారా? వస్తాడు 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 గురువుగారు అన్నారట. ఆ తర్వాత ఇది గిట్టించడానికి ఏమన్నారంటే, 3 రోజులు కాదు 3 సంవత్సరాల తర్వాత వస్తాడని చెప్పారు. నిజంగానే ఒకడు వచ్చి వచ్చేసా అన్నాడు. నేనే ఆయన అన్నాడు. అప్పుడు వీళ్ళందరూ ఒప్పుకోవట్లేదు. ఎందుకు? రాడైనా ఆయన అలా అంటాడు వచ్చేస్తాడు అన్నారట. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆయన ఒప్పుకుంటే మళ్ళీ ఇవన్నీ కాచేసినవన్నీ దోసేసినవన్నీ మళ్ళీ ఎక్కడికి తేవాలి? ఎదరికి తేవాలి? అందుకే ఆయన వచ్చిన మేము ఒప్పుకోమన్నారు. చూసారా? ఏ మతంలో అయినా గుర్తుపెట్టుకోండి, ఏముందయ్యా అంటే లాస్ట్కి శ్మశానం తప్ప ఏముంటుంది చెప్పండి? ఏమీ ఉండదు. ఏముంటుంది? ఏమీ ఉండదు. అవివేకం ఏవో తెలివితేటలనుకుంటాం, కొనేస్తాం. ఆ పక్క ఆ పక్క ల్యాండ్ ఆ ల్యాండ్ ఈ ల్యాండ్ అవి అవి సంపాదించేసుకుంటాం, మా తెలివితేటలు అనుకుంటాం. ఏముందయ్యా అంటే లాస్ట్కి స్మెల్ తప్ప ఏం మిగలదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు ఎగ్జాంపుల్ చాలా ఇష్టం. ట్రైన్లు ఇద్దరు కొట్టేసుకున్నారంట సీరియస్గా. ట్రైన్లో జర్నీ చేస్తున్నారట, చాలా సీరియస్గా ఫైట్ జరిగిపోతుంది. అందులో ఒక రిజర్వేషన్ ఉంది, మరో రిజర్వేషన్ లేదు. రిజర్వేషన్ లేని రిజర్వేషన్ ఉన్న సీట్లో కూర్చుని ఇలా అంటున్నాడట, కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్, కొంచెం లేడీస్ ఉన్నారన్నాడట. రిజర్వేషన్ చేసుకున్నాడు కళ్ళార చేసి. బుద్ధుందయ్యా, చదువుకున్నావు లేదా అసలు? రిజర్వేషన్ ఇక్కడ దిగు, జరుగు. టికెట్లు లేకుండా రిజర్వేషన్ చేసుకుని ఎట్లా పడితే అట్లా ఎక్కేస్తారయ్యా అని ఇద్దరికి ఫైట్ జరిగిపోతుంది. ఓయ్, మర్యాదగా మాట్లాడు, మేము చదువుకున్నాం ఇక్కడ అన్నాడట. నువ్వు అంత చదువుకున్నవాడు అయితే మరి రిజర్వేషన్ చేసుకొచ్చుగా అంటే మాకు తెలుసు, నువ్వు చెప్పాలా? ఎమర్జెన్సీ పనులు ఎక్కేమయ్యా అన్నారట. మళ్ళంటాడు అనమాట, టికెట్ లేనాడు, తప్పు మంది, మళ్ళీ బొగ్గుమెత్తేస్తామా. ఇలా చేస్తున్నాడు, ఇద్దరికి వాగ్వాదం జరిగిపోతుంది. కాలర్ పట్టేసుకున్నారు, ఒకరు తోసేసుకుంటున్నారు. ఈ లోపల టీటీ వచ్చిన విడిపోవట్లేదు, భోగి ఎంత వాళ్ళనే చూస్తుంది. ఒకరు ఫైట్, ఒకరు చాలా ఉవ్వెత్తును కొట్టుకుంటే భోగి ఎంత వచ్చి వాళ్ళని చూస్తున్నప్పుడు ఈ లోపల ఏమైంది అంటే స్టేషన్ వచ్చింది, ఇద్దరు దిగిపోయారు. మర్చిపోకుండా సంగతి ఏంటంటే ఇద్దరు స్టేషన్లో దిగిపోయారు. మరి సీట్ ఎవడదయ్యా అంటే ఎవడది? రిజర్వేషన్ ఒకటిది కాదు, రిజర్వేషన్ చేయించుకోలేనిది కాదు. మరి సీట్ ఎవడదయ్యా అంటే రైల్వే వాడిది. ఎవడది కాదు, రైల్వే వాడు తీయించుకున్నాడు. ఈ మాత్రం దానికి 1 గంట ప్రయాణం, 2 గంటల ప్రయాణానికి ఒకరిని ఒకరు కొట్టేసుకున్నారే. మన జీవితం కూడా ఒక ప్రయాణమే. 20 ఏళ్ళ జీవితంలో గజం నేల కొరకు పక్కింటలతో పెద్ద ఫైట్ మనకి. ఈ 60 ఏళ్ళ జీవితంలో అత్తగారితో, కోడలతో, భార్యతో, మామతో గొడవలు మనకే. ఈ డబ్బులు కొరకే సొంత సహోదరులే మాట్లాడుకోవడం మానేస్తారు. ఈ భూభాగాల కొరకే మాట్లాడుకోవడం మానేస్తారు. అక్కడ వరకు ఎందుకండి? సంఘాల్లో కూడా డబ్బుల కొరకు పెద్దల మధ్య ట్రెజరీలో గొడవలు వచ్చేస్తాయి. ఇన్ని గొడవల తర్వాత ఏ సాధిస్తారయ్యా అంటే ఒకరోజు స్టేషన్ వచ్చేస్తుంది. ఆ స్టేషన్ ఏంటి? శ్మశానం. స్టేషన్ దగ్గరలో ఉందని గుర్తేంటో చెప్పనా? అంతకుముందు 10 సార్ల క్రితం నాకు బాగానే కళ్ళు కనబడేయండి, ఈ మధ్య కనబడలేదంటే సిగ్నల్ పడుతుందని అర్థం. ఎక్కడికి? స్టేషన్ దగ్గరలో ఉంది. ఎక్కడ? శ్మశానం. అంతకుముందు నేను 2 బిర్యానీలు తినేసివ్వండి అండి, ఇప్పుడు కనీసం పెరిగాను తిన్న అరగట్లేదంటే ఉంది దగ్గరలో ఏంటి? స్టేషన్ చెప్పండి, శ్మశానం. అంతకుముందు అంతా బాగానే ఉండేదండి, చాలా చక్కగా వెళ్ళిపోయింది, ఎక్కడికి పడితే అక్కడ. ఈ మధ్య తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాడంటే చాలా దగ్గరకు వచ్చేస్తావు. ఎక్కడికి? స్టేషన్. ఇంకా జస్ట్ నెక్స్ట్ స్టేషనే, దిగిపోతావు. ఇన్ని సింప్టమ్స్ మనకు కనబడుతుంటే మన బాడీలో ఏం పట్టుకెళ్ళిపోతామని. సేవలో మోసం, బతుకులో మోసం, సంఘంలో మోసం, బోధలో మోసం, బోధించిన దానికి లోబడిన మోసం, చివరికి నన్ను నేనే మోసం చేసుకునే మోసం. ఇవన్నీ ఎక్కడ కలిపేస్తానయ్యా అంటే తీసుకెళ్లి శ్మశానంలో నాతో పాటు కలిపేసుకుంటాం. పౌలు గారు ఎంతగా ఉటంకిస్తున్నాడు చూడండి. వాళ్ళు సంపాదించుకోలేరా? వాళ్ళు ప్రాణాలు ఇచ్చేశారు. వాళ్ళు ప్రాణాలే ఇచ్చేశారు. ఎంతగా అంటే డబ్బు ఏవతో పెట్టేగిపోయిన ట్యాక్స్ కలెక్టర్ మత్తయ్య గారు వదిలి వచ్చేవయ్యా అంటే వచ్చేసాడట.
మత్తయ్య గారు ట్యాక్స్ కలెక్టర్ అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది లేదా, చార్టెడ్ అకౌంట్ చేస్తుంటారు చూసారు మన యంగ్స్టర్స్ అందరూ, చాలా పెద్ద కోర్స్ అది. మత్తయ్య గారు లెక్కలేస్తేనట లెక్క చదువుకుని అర్థమవుతారు మనకి. దానికి ఎగ్జాంపుల్ ఏంటయ్యా అంటే ఆ మొదటి అధ్యాయం చూస్తేనే అర్థమవుతాయి లెక్క ఎక్కడి నుండి ఎక్కడ కలిపాడు. అంత లెక్కల్లో దిట్ట, అలాంటి లెక్కల వాడు పన్ను వసూలు చేయడానికి గవర్నమెంట్ తరఫున ట్యాక్స్ వసూలు చేస్తుంటే ఆయన కొన్ని అక్రమ సంపాదన కూడా సంపాదించాడు. ప్రభు మాట ఉత్తమమైన వాక్యము ఇదే శ్రేష్టమైనదని ఎప్పుడైతే విన్నాడో అవన్నీ వదిలి సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. మరొకరు ఎవరయ్యా అంటే మీరు చూడండి, శిష్యులు సమస్తాన్ని వదిలొచ్చేశారు. ఒకరా ఇద్దరా, అపొస్తలుడైన పౌలు తన గౌరవాన్ని ధర్మశాస్త్రపు పాండిత్యాన్ని ఏవైతే వారి తనకు ఘనతను తీసుకొస్తాయో వాటన్నిటినీ పక్కన పడేసి ఆయన ఒట్టుకాళ్ళతో అనేక మార్లు నడిచిపోయాడు. ఆకలి దప్పులుతున్నాడు, జాగరాలతో ఉన్నాడు. చివరికి ఆయన ఏం చేశాడయ్యా అంటే తన ప్రాణాన్నే పణముగా ప్రభు కొరకు ఇచ్చేశాడు. నేను అనుకుంటాను వాళ్ళంత అమాయకుల ప్రాణాలు ఇచ్చేయడానికి, ఒకవేళ వాళ్ళ అమాయకులు అనుకుంటే మనకంత అమాయకులు ఎవరో ఉండరు. వాళ్ళు సంపాదించుకోలేకపోయారండి, కనీసం తెలివితేటలు లేవని వారిని చూసి మనం అనుకుంటే తెలివితేటలు లేని వారికి కదా, ఎవరికి, మనకు లేవు. వాళ్ళకి అర్థమైపోయింది ఉత్తమమైనది ఏంటంటే మేము పొందుకోవాల్సింది ఇక్కడ కాదు, మరెక్కడా, ఆ జీవితంలో. అందుకే వాళ్ళకి సంపాదన మీద లేదు, అందుకే సేవను అడ్డు పెట్టుకోలేదు, అందుకే ఎవరిని మోసం చేయలేదు. చివరికి ప్రభు కొరకే వారు తలలు ఇచ్చేశారు. శ్రేష్టమైన దాన్ని పట్టుకున్నారనడానికి విశ్వాస వీరులు పట్టికలో ఎలాంటి మాటను ఉపయోగిస్తున్నాడో ఒకసారి చూసి సాంగ్ చూద్దాం చూడండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడిరి. వాళ్ళు ఏమన్నారట, ఏ మమ్మ యజమానిని బతికించమంటావా, మీ కుటుంబీకులను బతికించమంటావా అని అడిగితే ఉత్తమ స్త్రీలు అన్నారట, వద్దండి మరలా బతికిన ఏదోరో చనిపోవాలి కదా, మాకు శ్రేష్టమైన పునరుద్ధానం కావాలి, ఆ బాధ ఎలాగ అనుభవించేస్తామన్నారు. ఆ రంపాలతో కోసేసిన మన మమ్మల్ని పర్వాలేదు, అడవుల్లో తిరిగినా మేము పర్వాలేదు, జాగరాలు మాకున్నా పర్వాలేదు, మేమేమైపోయినా పర్వాలేదు, ఈ జీవిత కాలంలో ఈ స్వల్ప కాలంలో మాకు సుఖాలొద్దు, ఆ జీవితం మాకు చాలన్నారట. మరీ ఉత్తమమైన దాన్ని కోరుకున్నారట. ఈరోజు చూసారా ఏం చేసిన 20 ఏళ్ళ జీవితాన్ని డిజైన్ చేసుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, మనం ఎంత పరిగెట్టినా, నేను విదేశాలకి ఆస్ట్రేలియాకి పోయినా, పక్క ఖండాలకి అమెరికా పోయినా, చివరికి నాకు ఇచ్చే స్థలం మా ఊర్లో మా ఊరు అతలు ఒక స్థలం ఉంటుంది అన్న సంగతి నేను మర్చిపోకూడదు. నేను పెద్ద బంగ్లా కట్టుకున్నా నన్ను తీసుకెళ్ళి ఊరు అవతల పాడేస్తారన్న సంగతి నా మదిలో ఎప్పుడూ లేస్తూ ఉండాలి. అలా లేవాలంటే క్రీస్తుని గూర్చిన వార్త నా మదిలో ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. వాక్యమే మాట్లాడుతున్నాం, వాక్యం నన్ను ఎందుకు గద్దించట్లేదయ్యా అంటే దానికి కారణం ఒకే ఒక్కటే, మాట్లాడడం నేర్చుకున్నాను తప్ప వాక్యానికి భయపడడం మర్చిపోయాం. వాక్యం వింటున్నామే తప్ప వాక్యాన్ని గుండెల్లో పెట్టుకోలేకపోతున్నాం. అందుకే ఎంత నష్టాలు జరిగాయి అంటే, జరగాల్సిన నష్టాలు అప్పుడు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, పొడుచుకొని ఊరిలోనికి జారిపోతున్నాం. సంఘాలు బాగుండాలంటే మొట్టమొదటి కార్యం ఏంటయ్యా అంటే, ఈరోజు మీరు నేర్చుకోవాల్సింది మీ లోకాసులు దేవునికి ఏదో కార్యక్రమాలు చేస్తున్నామన్న ఒత్తిడి ఇవన్నీ పక్కన పెట్టేసండి. ఈ డబ్బు యావను పక్కకు తోసేయండి, దేవుని మాటకు చెవులు పెద్దవ చేసుకుని ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. మన కుటుంబాలు బాగుంటాయి, మన సంఘాలు బాగుంటాయి. మరొక మాట చూద్దాం. కీర్తన గ్రంథం 38వ కీర్తన 19వ వచనం, నా శత్రువులు చురుకైన వారును బలవంతులై ఉన్నారు, నన్ను దేశించువారు అనేకులు, మేలునకు ప్రతిగా
వారు కీడు చేయుచున్నారు, నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైపోయారంట. మళ్ళీ ఇదొక బ్యాచ్ ఉంటారు చూడండి. దావీదు గారట దేవుని యొక్క కార్యక్రమం అనగా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసమే ఉత్తమమైనదని ఆయన అనుకుంటే ఆయనకట శత్రువులు తయారైపోయారు. నిజమే బ్రదర్, ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు ఎందుకు? కేవలం మనం వాక్యమే వినిపిద్దామంటే మనకెంతమంది శత్రువులు రెడీ అయిపోతారు తెలుసా? వాక్యానికే పెద్దపీట వేద్దామండి, మిగిలిన ఈవెంట్లన్నీ తర్వాత విషయం. వాక్యం లేనిది ఇన్ని చేస్తే దేనికయ్యా అంటే నీ మాటకి ఎంత వ్యతిరేకత వస్తుందో ఒకసారి మాట్లాడు చూడు. ఆ రోజు దావీదు గారికి కూడా అదే జరిగిందట. ఉత్తమమైన దాన్ని, శ్రేష్టమైన దాన్ని ఆయన ఎదుక్కుంటే ఆయనకి అనేక మంది ఎనిమిస్ రెడీ అయిపోయారట. కానీ దావీదు గారు ఎక్కడ చేరుతున్నాడు చూడండి. యెహోవా నన్ను విడవకము, నా దేవా నాకు దూరముగా ఉండకము, రక్షణకర్తవైన నా ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము. నాకు ఇవేవి వద్దు, ఈ బంగళాలొద్దు, ఆ సుఖ నివాసమైన ఆ కోటలొద్దు, ఏమీ నాకు వద్దు ప్రభువా, నీవు నాతో ఉంటే నాకు చాలయ్యా. భక్తులుగా విశ్వాసులుగా అందరిలో ఉండవలసింది ఏంటంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని నువ్వు ఉంటే మాకు చాలయ్యా అనుకుంటే చాలు. నాకేమొద్దయ్యా, ఈ డబ్బులొద్దు, ఈ రంగులొద్దు, ఇవేమి వద్దు, నీ మాట, నీ సహవాసం అది ఉంటే మాకు చాలు. ఇలా ఉంటే జీవితాలు వెలిగిపోతాయి. మనకేమీ లేకపోవచ్చు, గుర్తుపెట్టుకోండి, 20 ఏళ్ళ జీవితంలో ఏమి లేకపోవచ్చు, కానీ పట్టెడు మెతుకుల్లో కూడా చాలా తృప్తిగా బతికేస్తాం. అలాంటి తృప్తికరమైన జీవితాన్ని దేవుడిస్తాడు. అలా జీవించాలి అంటే ఉత్తమమైన దాన్ని ఎదుక్కోవడం మన చేతుల్లో ఉంటుంది. ఏ విషయంలో వెళ్తున్నావు చర్చికి నీకు తెలియాలి, కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీ. అది ఎందుకు వెళ్తున్నావయ్యా చర్చికి అంటే ఏం చెప్తాం, ఇక్కడ అట్మాస్ఫియర్ బాగుంటుందండి అని చెప్తాం, అదే ఉత్తమమైనదంటే. నువ్వు దేనికి వస్తున్నావయ్యా అంటే, కొంతమంది ఏసీ బాగుందని వస్తున్నారంట ఈ మధ్య. నువ్వు దేనికి వస్తున్నావయ్యా అంటే, ఇక్కడ లైవ్ మ్యూజిక్ బాగుంటుందని వస్తున్నారట. నువ్వు దేనికి వస్తున్నావయ్యా అంటే, ఇక్కడ మెయిన్ సింగర్గా నాకు అవకాశం ఇస్తున్నారండి అంటారట. నువ్వు దేనికి వస్తున్నావయ్యా అంటే, ఈవెంట్లో నాదే మెయిన్ రోల్ అంటామట. ఇవన్నీ వద్దంట్లా కాదనుకోకండి. వీటన్నిటికన్నా పాటలు పాడేవారు ఉండాలి, పరిచర్య చేసేవాళ్ళు ఉండాలి, పనులు చేసేవారు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. వీటన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే, వాటన్నిటికన్నా ముందు నువ్వు వచ్చి వాక్యం వినాలి. కేవలం పాట పాడేసి కనబడకుండా పోతుంటారు కొంతమంది పెద్ద మనుషులు, చాలా గొప్ప సింగర్లు అన్నమాట వాళ్ళు. అవసరం లేదు, నువ్వెవరి కొరకు పాట పాడేది, పాట కన్నా ముందు వాక్యం కూర్చో విను. నీ పాట ఎప్పుడు ఇంపుగా ఉంటుందంటే ఆయన మాటకు నువ్వు విలువ ఇచ్చినప్పుడు. మన సందా పట్టినప్పుడు జాగ్రత్తగా చందాలు పడుతూ చక్కగా వేస్తుంటాం, కాదంట్లా నమ్మకం బాగానే ఉంది. దానికన్నా ముఖ్యంగా ఆ వాక్యాన్ని వినడం నమ్మకాన్ని కనబరచు. సంఘంలో చాలా పెద్ద కార్యక్రమంలో ఒక భుజంతో మనం కాసేస్తాం, కాదంట్లా ఏదైనా కార్యక్రమం జరిగితే మన శాలరీలో లేదా మన పంట పొలాల్లో సగానికి సగం ఇవ్వడానికి రెడీ అవుతాం. దానికన్నా ప్రాముఖ్యమైంది నువ్వు వచ్చి వాక్యం విను. ప్రభువు గుర్తుపెట్టుకోండి, ఎవరు నచ్చుతారయ్యా అంటే క్యాష్ బాగా ఇచ్చేవాడు నచ్చడంట. మరెవరు నచ్చుతారయ్యా అంటే క్యాష్ ఇచ్చినవాడు కాదు, ఇక వెనకాల ఏ క్యాష్ లేకుండా వచ్చి మొత్తం కూర్చున్నారు చూశారు వాళ్ళు నచ్చుతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో చెప్పనా, ఆ తల్లి 2 కాయిన్స్ వేసింది, ఎవరు ఆ పేద ఎదవరాలు. ఎంత వేసిందో చూడలేదు ఆయన, మనం 2 కాయిన్లే ఆగిపోయాం, ఎంత వేసిందని చూడలేదు, ఇంకా వెనక ఎంత ఉందో చూశాడు ఆయన. నువ్వు 1 లక్ష రూపాయలు వేసి 2 లక్షలు వేసి ఇంకా వెనక 10 లక్షలు ఉంటే ఆయనకి ఇంపుగా ఉండదు, ఇక వెనక ఏమీ ఆమెకి లేదు, తన జీవనమంతా వేసి వెళ్ళిపోయిందట. అంటే తనకి ఎవరి మీద మనసు ఉందయ్యా అంటే ఆ ప్రభువు మీదే మనసు ఉంది. ఆయన చూసుకుంటాడు, ఆయన నడిపిస్తాడు, ఆయనే నన్ను ఓదార్చేవాడు, జీవింపచేయవాడు. అది ఉత్తమమైనది. ఇది కాకుండా నేను ఎంత నా శాలరీలు ఎంత ఖర్చు పెట్టినా, నేను ఎంతగా కార్యక్రమాలు అలసిపోయినా, నువ్వు వాక్యం వినే స్వభావం నీకు లేకపోతే నీ ప్రయాస బ్యాంకులో డబ్బులు వేసుకున్న తర్వాత తీసుకునే అవకాశం లేనట్టు ఉంటుంది. అవసరం లేదు, అది డబ్బులు వేసుకున్నామంటే ఒకరోజు తీసుకోవాలి. వేసుకోవడం తప్ప తీసుకోవడం లేదన్నప్పుడు ఇంక వేసుకోవడం దేనికి? నువ్వు దాచుకుంటున్నావు బాగానుంది, కష్టాన్ని పరలోకంలో దాచుకోవడానికి బాగానే రెడీ అవుతున్నావు. నువ్వు తీసుకోవాలంటే నువ్వు వినాలి,
దానికి తగినట్టుగా నడుచుకోవాలి. అలాంటి ఉత్తమమైన వారు నడిచారు, వారి జీవితాల్లో తరలిచ్చేశారు వాళ్ళు, వారు ఉద్యోగాలు వదిలొచ్చేశారు. ఆ తల్లి పాపంలో పట్టబడిన స్త్రీ మరలా పాపం చేయలేదట. పద్మాసలంకలో యోహాను పడేస్తే చావుకు రెడీ అయిపోతున్న సమయంలో కూడా, ప్రాణం పోతున్న వృద్ధాప్యంలో కూడా యేసు ప్రభు యొక్క రాకడ కొరకు, ఆయన సహవాసం కొరకే దర్శనాలు కలుగుతూ ఉండిపోయాడట. చివరిగా అపొస్తలుడైన పౌలు జీవితాన్ని తెర మీద మీరు చూడండి, ఆయన చివరిగా ఎలా తన ప్రాణాన్ని ముగించాడయ్యా అంటే, శిరసాల్లో ఉన్నప్పుడే తిమోతికి ఉత్తరం రాస్తాడు, తిమోతి ఇక నా చావు రెడీగా ఉందని నాకు అర్థమైపోయింది, నా పరుగు కడముట్టిం చేస్తున్నాను, నా కొరకు జీవకిరీటం రెడీగా ఉంది అన్నాడు. అంటే నెక్స్ట్ ఏం జరగబోతుందో ఆయనకి అర్థమైపోయింది. తిమోతికి ముందే రాశాడు చరిత్రలో నీరో చక్రవర్తి తను నరికేశాడు. గమనికేంటంటే, ఆ వీడియోని మీరు చూస్తున్నప్పుడు పక్కనే లోకగారు తిరుగుతూ ఉంటారు. లోకగారు వెళ్ళిపోతున్నప్పుడు, లోకగారు గురీజీ వెళ్ళిపోతున్నావంటే, వారి చూపుల్లో మాటల్లో ఉన్న ఒకే ఒక్క ప్రస్తావన ఏంటంటే, సంగము జాగ్రత్త. చావుకి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆయన చావులో నేరుగా ఆయన కళ్ళు నేను వచ్చేస్తున్నాను పరదేశ వైపుకే చూస్తాయి తప్ప, ఆ చావు కూడా ఆయన పెద్ద భయపెట్టు. భక్తులు ఎప్పుడు ఎలా నివసించారయ్యా అంటే, ఈ వెడలిపోయి ఎప్పుడు ఆయనతో నివసిస్తామో అన్న తృప్తితోనే బతికారే తప్ప, మనమైతే ఇంకా ఇక్కడే ఉండిపోవాలనుకుంటాం. ఎప్పుడు వెళ్ళిపోవాలా అని వాళ్ళు ఎదురు చూశారు, ఉండిపోవాలా అని మనం అనుకుంటాం. ఆ పౌలు గారు తల నరకబడిన తర్వాత ఆయనకి వెల్కమ్ చెప్పింది ఎవరో తెలుసా? గతంలో సేవలో ఎవరినైతే ఆయన చంపేశాడో వాళ్ళే పరదేశంలో ఆయనకి వెల్కమ్ చెప్తారు. అలాంటి ఉత్తమమైన భావంతో కలిగిన ఆ యొక్క చిత్రాన్ని మీరు చూడండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందును మా తండ్రి దేవా, మీ తండ్రి మా జీవితంలో శ్రేష్టమైన దానికి తండ్రి విలువనియకపోతే, నీ పేరిట మేము ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇవి మీ కొరకే అని తండ్రి, మేము ఎంతగా ఖర్చులు చేసినా తండ్రి, మేము వాక్యం వినే మనసు మాకు లేకపోతే, మీ మాట వినే చెవి మాకు లేకపోతే తండ్రి, అవన్నీ వ్యర్థ ప్రయత్నాలు తండ్రి. మా జీవితంలో తండ్రి కేవలం ప్రాముఖ్యమైనది మీ వాక్యానికి తండ్రి, మా చెవినిస్తూ మీ పాదాల దగ్గర కూర్చొని తండ్రి విజ్ఞాపన చేయడమే మా జీవితానికి ఉత్తమమైన కార్యక్రమం అని తండ్రి మీ వాక్యం ద్వారా సెలవిచ్చారు. ఎందరికి తండ్రి ఈ వాక్యం రుచించిందో నాకు తెలియదు, కానీ తండ్రి హృదయాలు ఎరిగిన దేవ, ఒక్క మాట ద్వారా అయిన తండ్రి వారిని గద్దించారని నమ్ముచు, వారిలో తండ్రి సరి అయిన పరివర్తన రావడానికి తండ్రి మీ సహాయంను అనుగ్రహించండి. తండ్రి ఈ కార్యక్రమం వెనక ఏ స్వార్థం లేకుండా కష్టపడుతున్న మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యక్రమంలో తండ్రి ఎలాంటి కష్టాలు తండ్రి వారికి ఎదురైనా దానికి తగిన ప్రతిఫలం తండ్రి పరమందు ఎదురు చూస్తుందని, ఎవరిని ఏమి అనక తండ్రి నమ్మకంగా ముందుకు పోవడానికి బలమైన విశ్వాసాన్ని మనకు అనుగ్రహించండి. ఈ భూమి మీద తండ్రి ఏది తీసుకెళ్ళిపోయేది లేదని తండ్రి, ఇవన్నీ ఇక్కడ ఉండిపోయేవని, మేము త్వరగా వెడలిపోయి తండ్రి మీ కుమారునితో ఉండాలని ప్రతి ఒక్కరిలో ఈ భావాన్ని పుట్టించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సభ కొరకు కష్టపడుతున్న ప్రతి ఒక్కరిని మీ జ్ఞాపకాల్లో ఉంచుకోండి తండ్రి. మరింత తీవ్రతను తండ్రి ఈ స్థానిక సంఘంలో మీరు పుట్టించండి. ఈ సభలు వ్యర్థముగా మిగిలిపోక తొందరలైన తండ్రి సరి అయిన మార్పును మీరు తీసుకొస్తారని కోరుతున్నాను. మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ తండ్రి, మరలా తిరిగి మేము విస్తరించి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయమును జ్ఞానమును మాకు అనుగ్రహిస్తారని అర్థిస్తూ క్రీస్తు నామాని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్.